ఉప్పొంగి ప్రవహించే కృష్ణమ్మ కృష్ణమ్మ ఒడిలోన పాతాల గంగ ఆ గంగమ్మ చిగడ భ్రమరాంబికా మల్లికార్జున మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను చెప్పబోయే కథ ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం కథ అని కానీ ఆ కథ గుడి గురించి కాదు కృష్ణానదిపై నిర్మించిన డ్యామ్ గురించి కాదు పాతాల గంగలో ఉన్న నీటి గురించి అస్సలు కాదు గుడికి ఎదురుగా ఉండే ఒక వెరైటీ కళాకారుల గురించి ఒక్కసారి ఈ విజువల్ చూడండి మీకే కథ అర్థమవుతుంది ఎవరైనా మన ఊరి నుంచో లేక కాలనీ నుంచో శ్రీశైలం వెళ్ళి వచ్చారు అంటే వారి వాహనం పైన ఖచ్చితంగా రంగురంగుల శివలింగ బొమ్మలు లేదంటే నెమలి బొమ్మలు ఇలా రకరకాల ఆర్ట్స్ కనిపిస్తాయి ఖచ్చితంగా వాహనాల అద్దాలపైన ఆ బొమ్మలు వేయించుకునే వస్తారు ఇంతకీ బొమ్మలు వేసేవాళ్ళు ఎవరు ఈ కళ శ్రీశైలంలోని ఎందుకు కనిపిస్తుంది దీని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ కథ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి firemotor firemotor in the india gira gira are na ki వాహనాలపై శుద్ధతో రంగురంగుల బొమ్మలు వేసే ఈ ఆర్ట్ ఒక శ్రీశైలానికి మాత్రమే పరిమితం ఎందుకంటే ఈ కల్చర్ మరే దేవాలయం దగ్గర కనిపించదు ఇలా బొమ్మలు వేయడం శ్రీశైలంలో ఒక సంస్కృతిగా మారిపోయింది కార్లు బస్సులు లారీలు ఆఖరికి బైక్ల మీద కూడా ఇక్కడి కళాకారులు బొమ్మలు వేస్తారు ఇలా ఆర్ట్ వేయడాన్ని శ్రీశైలంలో అనేక మంది ఒక ఉపాధిగా ఎంచుకున్నారు పూర్వకాలం నుంచి ఈ ఆర్ట్ శ్రీశైలంలో ఉందని చెప్తారు ఇక్కడి ప్రజలు ఒకప్పుడు ఎడ్లబండ్లు గుర్రాలు పైన శ్రీశైల దర్శనానికి కృష్ణా కృష్ణానదిలో పశువుల్ని కడిగి వాటి నుదుటికి బొట్లు పెట్టేవాళ్ళు నల్లమల అడవుల్లో జీవించే చెంచులు మొదలుపెట్టిన ఈ ఆర్ట్ వాహనాలు మారేకొద్దీ బొమ్మలు వేసే తీరు కూడా మారింది కర్రలతో కాల్చిన బొగ్గు ముక్కలు మట్టిలో దొరికే శుద్ధ ముక్కల్ని అడవి నుంచి తీసుకొచ్చే చెంచులు వాటి దంచి పౌడర్గా మార్చేవారు ఆ పౌడర్ సాయంతో ఏనుగులపై మల్లికార్జున స్వామి బొమ్మలు గీసేవారు తర్వాతి కాలంలో వాహనాలు రావడం శుద్ధముక్కల స్థానంలోకి రకరకాల రంగులు కూడా రావడంతో బొమ్మలు వేసే కళాకారులు కూడా మారిపోయారు వాహనాలపైన ఇప్పుడు అనేక రకాల బొమ్మలు కూడా వేస్తున్నారు చెంచులు పొట్టకూటి కోసం మొదలుపెట్టిన ఈ వృత్తి ఇప్పుడు శ్రీశైలంలో ఉండే దాదాపు నూట యాభై మందికి ఉపాధిగా మారింది ఒక్క రూపాయితో మొదలైన ఈ బొమ్మల ఆర్ట్ ఇప్పుడు ఖరీదుగానే మారింది అయితే అంతర్గత కాంపిటీషన్ లేకుండా ధరల్లో వ్యత్యాసం రాకుండా ఆర్టిస్టులంతా ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు చెంచులు మొదలుపెట్టిన వృత్తిలో ఇప్పుడు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు శ్రీశైలంలో ఇప్పుడు చెంచుల సంఖ్య తగ్గిపోయింది కానీ ఈ వృత్తి మాత్రం వందలాది మంది కుటుంబాలకు అన్నం పెడుతోంది చూశారా శ్రీశైలంలో రంగుబొమ్మల వెనుక ఉన్న రహస్యం మరి మీకు ఈ బొమ్మలతో ఏమైనా మధుర జ్ఞాపకాలు ఉన్నాయా అయితే కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి